కానీ ఈ మధ్యలో మీరు ఒకసారి విజయలక్ష్మి గారిని కలిసినట్టుగా వచ్చింది, అదేంటి కరెక్ట్ కదా? ఫోటోలు తప్ప తప్ప నేను లాస్ట్ నా కూతురు వెడ్డింగ్ కార్డు ఇవ్వడానికి వెళ్ళాను. ఓకే. తను రిసెప్షన్కి విజయమ్మ గారు వచ్చారు, ఖమ్మం రిసెప్షన్కి షరమిలమ్మ వచ్చారు. వాళ్ళిద్దరిని కలిసింది లాస్ట్ నేను ఆగస్టు 22 ఆగస్టు. తర్వాత నేను వాళ్ళని కలిసింది ఏమి లేదు. సో మరి అదే అది ఎందుకో కొన్ని మీడియాలలో అట్లా అది ఫోకస్ అయింది. అంటే జనరల్గా కూడా ఏంటంటే వాళ్ళ కుటుంబానికి సొంత మనిషి, దగ్గర మనిషి, 100% ఆత్మీయుడు అనేది వాళ్ళ ప్రియం బయట కూడా. తప్పు కూడా కాదు అది. నేను ఎందుకంటే నేను రాజకీయంగా నా లైఫ్ స్టార్ట్ అయింది వైఎస్ఆర్సీపీ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం నుంచి స్టార్ట్ అయింది. అవును, డెఫినెట్గా విశ్వసనీయత విలువలు నాకు ఉంటాయి, గ్రాటిట్యూడ్ ఉంది, 100% ఉంది, లేదు అని నేను అన్నాను. ఓకే. కానీ ఇవాళ పరిస్థితుల్లో నేను నా టీం సస్టైన్ అవ్వటం కూడా వెరీ ఇంపార్టెంట్. ముందు మనం బతుకుంటే కదా, బతుకుంటే ఎవరికైనా సాయం చేయగలిగే. అవును. సో ఆ సస్టైనబిలిటీ చూసుకున్న తర్వాతనే సెకండ్ థింకింగ్ ఉంటుంది. అవును. ఆ సస్టైనబిలిటీ లేకుండా నేను నిర్ణయం తీసుకుంటే నేను సింగిల్కి కాదు లాస్ట్ పోయేది. అవును. కొన్ని లక్షలు కుటుంబాలు ఇబ్బంది పడతాయి. దట్ ఈస్ ద థింకింగ్. కానీ షర్మిల ఇక్కడ తెలంగాణలో పార్టీ పెట్టింది, పాపం పాదయాత్ర చేస్తుంది, మీరు మీ బుట్టాలు కూడా చేరకపోవటం అనేది ఒక అదే నేను ఇప్పుడు ఇందాక చెప్పేది. అంటే ఆవిడ కోపంగా కూడా ఉన్నారంట, నిజమేనా? సో అన్నా చెల్లి, చెల్లి అన్న కోపం అది ఎంతసేపు ఉంటుందండి? వాళ్ళిద్దరు కోపాలు వదిలేయండి. నేను కూడా నాకు తోబట్టులానే సిస్టర్ అనే సిస్టర్ అనే పిలుస్తాను. అవును. నేను అనేది కోపము, కోపం ఉంది కదా నేను పోయి పార్టీలో జాయిన్ అవ్వలేను కదా. అదేలే, మెడకోసుకోలేము మెడకోసుకోలేము కదా. రాజకీయంగా అభిమానం వేరు, వాళ్ళకి లాయల్టీ ఉండటం వేరు. బట్ రాజకీయంగా నేను నష్టపోలేను. నేను ఒక్కనే కాదు, ముందే చెప్పారు ఆవిడకి. అంటే ఇప్పుడు నేను రాధాకృష్ణ గారి దగ్గరకు వస్తాను, నా ఆలోచన ఏంటో తెలిసి రాధాకృష్ణ గారు నాకు క్వశ్చన్ వేస్తే దానికి ఆన్సర్ వస్తుంది. నా ఆలోచనే తెలియకుండా రాధాకృష్ణ గారు నన్ను బుల్డోజ్ చేయాలంటే సరే రాధాకృష్ణ గారు అని చెప్పి నిదానికి లెక్స్ దారుకుంటా. అంతే, కరెక్ట్. సేమ్ ఆడ ఇన్సిడెంట్ అది. ఓకే. ఆడ ఇన్సిడెంట్ అది, అది అప్పుడు మించి. సో ఎటువంటి హామీలు, క్లారిటీలు లేవు అప్పటికి. అంటే నువ్వు రావాలి రావాలి అని అడగటంలో తప్పు కాదు. కానీ ఆవిడ ఆవిడకి హక్కు ఉంది, హక్కు ఉంది, ఆశ ఉండొచ్చు, ఉండటం కూడా తప్పు కాదు, తప్పులేదు. నా పరిస్థితి కూడా చూడాలి కదా. అవును. నా పరిస్థితి అంటే రాజకీయంగా ఏం జరుగుతుంది అనేది కూడా చూడాలి. కానీ మీ బోటాళ్ళు ఇప్పుడు మీరు ఆవిడ్ని చెల్లిగా చూస్తున్నారు, ఎందుకులే అమ్మని ఎప్పుడు సలహా ఇవ్వలేదు, ఇక్కడ ఎందుకులే, అక్కడేదో అదేదో అక్కడే చూసుకోవచ్చు కదా అని చెప్పి. అంటే ఒక్కటండి, సిస్టర్తో నాకు ఉన్న బంధం, అంటే ఇద్దరం నేను పార్లమెంట్ మెంబర్గా ఉన్నప్పుడు తను ఇద్దరం కలిసి రాష్ట్రంలో 9 జిల్లాలు తిరిగాను. ఏది పరామర్శ యాత్ర. అవును. ఇది తిరిగినప్పుడు తనలో నేను కొంత ఎన్నికల క్యాంపెయిన్ పాదయాత్రలో నా ఎంట్రీలో తను పాదయాత్ర వచ్చాను నా జిల్లాకి. అవునవును. అప్పుడు తిరిగాను. మొండి మనిషి అంటే ఒక పట్టు పడితే దాన్ని నేను సాధించాలి అనేది తప్ప, సాధించడానికి ఎన్ని ఎఫర్ట్స్ పెట్టాలో అన్ని ఎఫర్ట్స్ తను చివరి దాకా పెట్టుద్ది. అది శ్రీనివాస రెడ్డి చెప్తేనో, ఇంకొకరు చెప్తానో, ఓకే ఇది ఇలా చేయాలను అలా చేయాలని అంటే ఆగే మనస్తత్వం కాదు. అది రాజశేఖర రెడ్డి గారి దగ్గర సేమ్ లక్షణాలు ఉన్నాయని అంటుంటారు. నేను ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారితో క్లోజ్ పోయేది లేదు కదా. రాజశేఖర రెడ్డి అంటే డక్క ముక్కీలు తిని 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 ఎన్నో ఎపిసోడ్లు ఉన్నాయి. 5 సంవత్సరాల పాటు వేచి 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 ఉండి అందుకని కొంచెం మెత్తబడ్డాడు. ట్రూ ట్రూ. సో ఎక్కడ తగ్గాల ఎక్కడ తగ్గాలో తెలుసుకున్నాడు, టైం పట్టింది. సో ఇక్కడ కూడా అదే పరిస్థితి. శ్రీను అంటే అంత చెప్పేంత పరిస్థితి కూడా ఇప్పుడు నాకు లేదాడు. ఓకే, వచ్చా. ఇది మంచమ్మా ఇది చెడమ్మా అని చెప్పినా వినే ఒక క్లారిటీ తను ఉన్నది. ఉన్నప్పుడు దాన్ని మనం బ్రేక్ చేయటం కూడా ఐ థింక్ మార్చడానికి ప్రయత్నం చేయటం వేస్ట్. అంటే ఆ ప్రయత్నం నేను చేయటం కూడా మనిషిని నొప్పించటమే. అది ఓకే. అంటే ఇప్పుడు ఆమె మరి పాలేరు నుంచి పోటీ చేస్తానంటుంది కదా, మరి మీదేమో ఖమ్మం జిల్లానే కదా, మరి పోనీ అక్కడ ఆవిడ గెలవటానికన్నా సహకరిస్తారా పోనీ? తప్పకుండా. నేను అనేది ఏంటంటే తను పాలేరు నుంచి పోటీ చేస్తానని అనౌన్స్ చేశాను. ఇంకా నేను ఏ పార్టీలోనో ఏందో నా నిర్ణయం కాలేదు. ఏదో తనకు దూరకు అంత లేదు మెడకూడదు అన్నట్టుంది. చెల్లెమ్మ నీకు నేను సపోర్ట్ చేస్తాను, నా మద్దతు ఇస్తాను నేను చెప్పలేను కదా. అవును అవును.
ఆవిడ ఏ పార్టీతో కలుస్తుందో కూడా కలుస్తుందో కూడా తెలియదు, లేకపోతే సింగిల్గా ఉంటుందా తెలియదు. అవును, నేనున్న పార్టీలో తను పొత్తుండో, నేనున్న పార్టీలో తను అలయన్స్ ఉంటే డెఫినెట్గా ఫస్ట్ ప్రయారిటీ తనకి ఇస్తాం.